एपी की प्रत्येक होदा इव्वालंटू प्रतिपक्षमलो उन्नप्पुडु वैसीपी चेसिन हडाविडी अंता इंता कादु एपी की प्रत्येक होदा इच्ची तीरालसिंदे अंटू जगन पलु निरसनलु कूडा चेपट्टारु केंद्र प्रभुत्वं मेडलु वंचालंटे मेजारिटी एंपी सीट्लो गेलिपिंचालंटू 2019 एन्निकल समयंलो प्रजलकु पिलुपुनिच्चारु ई नेपथ्यंलो जगन्कु ओ अवकाशं इच्ची चूद्दामनि प्रजलु वैसीपी एकंगा 22 एंपी सीट्लनु कट्टबेट्टारु सीन कट चेस्ते इप्पटिवरकु एपी की प्रत्येक होदापै अति गति లేదు ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు పన్ను రాయితీలు వస్తాయి అడ్డంగా నరికిన మన రాష్ట్రానికి ప్రత్యేక హోదానే ప్రాణవాయువు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అంటూ ఎన్నో మాటలను ప్రతిపక్ష నేతగా ఆనాడు జగన్ చెప్పారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆయన ప్రత్యేక హోదాను పూర్తిగా గాలికొదిలేశారు ఎదురు ప్రశ్నిస్తే తాము మేనిఫెస్టోలో ఆ అంశాన్ని పెట్టలేదు కదా అని వైసీపీ నేతలు తప్పించుకుంటున్నారు ఇప్పటి వరకు హోదా అంశంపై బీజేపీ ఇరకాటంలో పెట్టే విధంగా జగన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈ విషయం అందరికీ తెలిసిందే కనీసం రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా అయినా ప్రత్యేక హోదా అంశంపై జగన్ బీజేపీని డిమాండ్ చేస్తారని పలువురు రాజకీయ ప్రముఖులు ఎదురు చూశారు అది కూడా జరగలేదు ఎలాంటి డిమాండ్ లేకుండానే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు పలుకుతున్నట్లు బహిరంగ ప్రకటన చేసింది వైసీపీ తాజా వైఖరి చూశాక ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయమని ఈ విషయంలో వైసీపీని నమ్ముకున్న ప్రజలు తీవ్రస్థాయిలో భంగపడినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు గిరిజన మహిళకు రాష్ట్రపతి అవకాశం ఇచ్చినందుకు తాము మద్దతు పలుకుతున్నామని ప్రకటన చేసిన వైసీపీ ప్రత్యేక హోదా వస్తే ఏపీలో ఉన్న అందరితో పాటు గిరిజనులు కూడా బాగుపడతారని ఎందుకు గ్రహించలేకపోతుందని పలువురు సూటిగా ప్రశ్నిస్తున్నారు ఎటువంటి షరతులు లేకుండా ఎటువంటి ప్రతిపాదనలను తెరపైకి తీసుకురాకుండానే ఏ విధంగా బీజేపీకి మద్దతు ఇస్తారని టీడీపీ నేతలు కూడా జగన్ను నిలదీస్తున్నారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.